ఏవైనా నాటకాలు ఆడుతోందా? అలా అయితే పెళ్ళాగిపోయే ప్రమాదం ఉంది కదా. వరమ్మ అదే కోరుకుంటుందా? అసలు వరమ్మ ఇంత స్వార్థంగా ఎలా ఆలోచించగలుగుతుంది? బాబీ అంటే అక్కడ పెళ్లి పెట్టుకొని ఇక్కడెవరితోనూ గొడవ పెట్టుకుంటున్నాడు. అసలు ఈ అమ్మాయి ఎవరు? చూడు స్వాతి, ఇక్కడి నుంచి నీ దారి నీది, నా దారి నాది. దారులు వేరైపోతే మన సంబంధం దూరం అయిపోతుందా? ఇంకా మన మధ్య సంబంధం కొనసాగుతుంది అనుకుంటున్నావా? నా జీవితంలోకి మరో అమ్మాయి రాబోతుంది. అంటే ఇక నువ్వు నా జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఇన్నాళ్ళు నన్ను ప్రేమించింది, ఇప్పుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికా? ఆ అమ్మాయిని చేసుకుంటే నాకు ఒక రెస్టారెంట్ రాబోతుంది. నేను చేసుకుంటే నాకే వస్తుంది బూడిద. మనం శారీరకంగా కూడా కలిసాం బాబీ. అప్పుడే మనం పెళ్ళైపోయిందని నమ్మాను, ఇప్పుడు నన్ను వదిలేయడం న్యాయం కాదు బాబీ. నీ నమ్మకం నీ దగ్గరే ఉంచుకో, ఇక నుంచి నా వెంట మాత్రం పడకు. ఒకసారి ఆలోచించు బాబీ. నేను ఆలోచించినా మా అమ్మ ఆలోచించదు. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే మా అమ్మాయి నాకు ఏదో ఒక విషయం పెట్టి చంపేస్తుంది. అది కాదు బాబీ. స్వాతి, మన కథ ముగిసిపోయింది, నాకు ఒక కొత్త కథ మొదలవబోతుంది. నీ కథ మరొక కొత్త మలుపుతో వెళ్తే బాగుంటుంది. కావాలంటే నా పెళ్ళైన తర్వాత ఎంతో కొంత డబ్బు పడేస్తా. కాదు కూడదు అని రచ్చకెక్కడానికి రభస చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం నేను నీ అంతు చూడాల్సి వస్తుంది. అర్థమైందా? స్వాతి, ఎవరు నువ్వు? మీరెవరు? బాబీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి వదినని. ఆ బాబీ పెద్ద మూసగాడు, నన్ను ప్రేమించి ఇప్పుడు మీ ఆడపడుచును పెళ్లి చేసుకుంటున్నాడు. నేను మీ మాటలు విన్నాను, నాకు మొత్తం అర్థమైంది. ఇంకా ఆలోచిస్తారేంటి? వెళ్ళండి, మీ ఆడపడుచు జీవితాన్నైనా కాపాడుకోండి. నీ జీవితం కాపాడాలంటే నా ఒక్కదాని వల్లే కాదు, నువ్వు కూడా ఉండాలి, నువ్వు రావాలి. నా పరిస్థితి ఏంటో తెలియని బాధలో ఉన్నాను, నన్ను దీంట్లో ఇరికించకండి. నీకు అన్యాయం జరిగింది, సాటి ఆడపిల్ల బతుకు కూడా అన్యాయం అవ్వబోతుంది. ఆపాలనే ఆలోచన, కాపాడాలనే భావన నీకు లేవా? నా జీవితమే ఒక ప్రశ్నార్థకమైపోయింది, మరొకరి జీవితానికి పరిష్కారం చూపించలేను. నువ్వు చెప్పే నిజం వల్ల ఒక బ్రతుకు బాగుపడుతుంది, ఒక కుటుంబం ఒక ఆపద నుంచి బయటపడుతుంది. మీరు ఆపద నుండి బయటపడతారు, కానీ నాకొచ్చే అపాయం గురించి మీరు ఆలోచించడం లేదు. నా వల్లే ఈ పెళ్లి చెడిపోతే ఆ బాబీ నన్ను బ్రతకనివ్వడు. నువ్వొక్కసారి నోరు విప్పితే చాలు, ఆ బాబీ బతుకు జైలు పాలవుతుంది. తనకెప్పుడు మరొక ఆడదాని జోలికి వెళ్ళడు. నాతో రా స్వాతి. అన్యాయం జరిగిందని బాధపడుతూ కూర్చుంటే కరెక్ట్ కాదు స్వాతి.
అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. అప్పుడే వాళ్ళకి బుద్ధొస్తుంది. నాతో రా స్వాతి. సరే అండి, పద.